మంత్రి పదవికి జగన్ అనర్హుడు. వివేక సతీమణి, సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత సంచలన ఇంటర్వ్యూ. అవినాష్ను జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారు? కేసు కాస్త ముందుకు కదిలితే పోలవరం అంటూ ఢిల్లీకి ఎందుకు పరిగెడుతున్నారు? చంద్రబాబు సాయం తీసుకోవాల్సిన అవసరం మాకేంటి? మంత్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి అని సిబిఐ నిర్ధారించిన లోకమంతా కూడే కూస్తున్నా కూడా ముఖ్యమంత్రి జగన్ ఆయన్ను ఎందుకు వెనకేసుకొస్తున్నారని వివేక భార్య సౌభాగ్యమ్మ కుమార్తె సునీత ప్రశ్నించారు. జగన్కు ఈ హత్యతో ఏమైనా సంబంధం ఉందా? నిజాలు దాచిపెట్టాలని ఎందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు అని లదీశారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు. అయితే వివేక దారుణ హత్యలో భర్తను పోగొట్టుకున్న వైఎస్ సౌభాగ్యమ్మ తండ్రిని కోల్పోయిన సునీత న్యాయం కోసం నాలుగున్నరేళ్లుగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. హంతకులకు ఓటేయొద్దని, వారిని కాపాడుకున్న వారికి కూడా ఎట్టి పరిస్థితులను అధికారం ఇవ్వద్దని ఈ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేస్తుండడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. సొంత బాబాయ్నే కిరాతకంగా అంతమొందించిన వారికి, వారిని వెనకేసుకు వచ్చిన వారికి రాజకీయాల్లో కొనసాగే నైతిక అర్హతే లేదని సౌభాగ్యమ్మ సునీతలైతే అన్నారు. ఇక ఈ విధంగా వీరు ఈటీవీకి అయితే ఇంటర్వ్యూ ఇచ్చారన్నమాట. ఇచ్చి జగన్ పదవికి, ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని, ఆయనకు అధికారం ఇవ్వద్దని సంచలన మీటింగ్ అయితే చెప్పడం అయితే జరిగింది వీరు. సో ఈ విధంగా ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చిందో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.